అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీకే ఎందుకు మనం ఓటేయాలి అనే మాట రెండు విధాలు చెప్తున్నాను. మీరందరూ ఏ ఏజ్ గ్రూపో నాకు తెలియదు, అందరూ చిన్నపిల్లల్లాగానే కనిపిస్తున్నారు, ఒక్కరిద్దరు పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. లేట్ 80s 90s మీకు తెలియదు తెలంగాణ ఎట్లుండిందో, కొంచెం కొంచెం తెలిసేమో మీ అమ్మ నాన్నలు చెప్పినట్టు. ఇప్పుడు నేను భీమవరం నుంచి ఇక్కడికి వస్తుంటే ఇటుపక్క అటుపక్క అంత పెద్ద, నా వంగరకు పోతున్నప్పుడు కూడా ఇటుపక్కన అటుపక్కన అంతా ఉట్టి రెల్లుగడ్డి లేకుంటే కాషగడ్డి ఉండేది, లేకుంటే అంత పాడుబడి ఉండేది, జిల్లేడు మొక్కలు ఉండేది అప్పుడప్పుడు. ఇది నా చిన్నప్పటి నుంచి అనుభవం. హనుమకొండ నుంచి వంగరకు పోవాలంటే, మా ఊరికి పోవాలంటే అన్ని రాళ్ళు బాగా కనిపించేది ఎండాకాలంలో, కొండలు ఎండిపోయిన గడ్డితోని. మామూలు వర్షాకాలం చలికాలంలోనేమో ఉట్టి బీడు భూములు ఉండేది జిల్లేడు మొక్కలతోనే. అట్లాంటిది మీరందరూ, నేను ఎప్పుడు చెప్పక్కర్లేదు, మీరు ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చిన నేను, మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే కళ్ళున్న వాళ్ళందరూ కూడాను చూడండి, కళ్ళు లేకుంటే నేను ఏం చేయలేను. ఇటుపక్క అటుపక్క పచ్చని వరి పొలాలు ఉన్నాయి, కళ్ళు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే పచ్చదనం చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. రంగులకు సంబంధించిన నేను ఆర్టిస్ట్ని కనుక చెప్తున్నాను, గ్రీనరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్. ఆకుపచ్చగా ఎంత చూస్తే మీకు అంత ఆనందం, అంత ఆరోగ్యం. అట్లాంటి గొప్ప వ్యవసాయ క్షేత్రం చేస్తున్నారు మొత్తం తెలంగాణని. దీనికి ఆద్యులు మొట్టమొదలు మనం తలుసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారి. నిజంగా ఆయన కృషితోనే మనకి ఇప్పుడు ఇంత పంట భూములన్నీ ఇంత బాగా పంట, పాడి పంట అన్నారు మొట్టమొదలు మనకు, పాడి పంట ఇంత బాగా మనకు సమకూర్చిన ముఖ్యమంత్రి వారిని మనమందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మనకు ఈ 7 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందన్న సంగతి ఆలోచించుకోండి. 7-8 ఏళ్ల క్రితం కరెంటు కావాలంటే, అంటే పన్స్ అది ఒక ఇండస్ట్రీ కానీ ఒక మంచి ఏదైనా వ్యవస్థ అభివృద్ధిలోకి రావాలంటే ముందు మంచి వ్యవసాయం అంటే ఆహారం, అట్లాగే అన్ఇంటరప్టెడ్ కరెంటు కావాలి. అంటే పవర్ సప్లై కరెక్ట్గా ఉండాలి. అనేక ఇండస్ట్రీస్లు పోతుండే ఇక్కడి నుంచి, కుటీర పరిశ్రమలు కరెంటు మీద ఆధారపడ్డ పరిశ్రమలు కూడా బంద్ చేసుకుంటున్న పరిస్థితి అది. ప్రతి ఇంట్లో డిఫాల్ట్ ఒక ఇన్వర్టర్ ఉండేది. ఇన్వర్టర్ అంటే ఆర్టిఫిషియల్గా మనం బ్యాటరీ మీద నడుపుకునే కరెంటు ఉండేది. ఇంట్లో ఎవరన్నా కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉండేది ఉంటే, ఫ్యామిలీలో ఎవరన్నా పేషెంట్ ఉండేది ఉంటే వాళ్ళ ఆక్సిజన్ కోసం కానీ లేకుంటే ఇతర సైన్స్కి సంబంధించి వైద్యానికి సంబంధించిన పరికరాలు ఏమన్నా పనిచేయాలంటే ఇంకా పెద్ద ఇన్వర్టర్స్ కూడా తెచ్చిపెట్టుకునేవాళ్ళు. ఆ కాలంలోనే 50,000 60,000 ఎఫర్ట్ చేసి తెచ్చుకొని పెట్టుకున్న కాలం మనం అందరం చూసినాం. ఇప్పుడు అవన్నీ మూలగబడ్డాయి, చిలుం పెట్టినాయి, పారేస్తున్నాం మనం. ఎందుకంటే 24 గంటలు మనకు కరెంట్ సప్లై ఉంది. అట్లాగే మరి ఊళ్ళో వ్యవసాయం చేసుకోవాలంటే ముందు ఒక బోరింగ్ అన్నా పనిచేయాలంటే దానికి కరెంట్ అయితే కావాలి కదా. మరి ఆ అన్ఇంటరప్టెడ్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి పొలంలో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు పల్ల మెరుగు అని మనం అందరం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. నీరు పల్ల మెరుగు, కానీ మన ముఖ్యమంత్రి గారు నీరు పైకి కూడా తోడి మళ్ళా ప్రవహించేట్టు చేయొచ్చు అని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిరూపించారు. ఇట్లా అభివృద్ధి ప్రధంలో మనం సాగుతున్నాం కనుకనే, తర్వాత లా అండ్ ఆర్డర్ మనం ముందు అన్నింటికో. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి, మా చిన్నప్పటి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ మంచి సిటీలోనూ ఏ యూనివర్సిటీలోనూ ఎక్కడో ఒక గొడవ జరగడం బంధులు ఉండేది. మీరే చూస్తున్నారు ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఎన్ని బంధులు అయినాయో మీరు లెక్క పెట్టుకోండి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు అయినా కూడా మీరందరూ అనుభవిస్తున్నదే ఈ 7 ఏళ్ల నుంచి. ఇట్లా అనేక అభివృద్ధి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం క్యాండిడేట్ మరి మనం గెలిపించుకోవాల్సిన విద్యుక్త ధర్మం మనందరి మీద ఉంది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రోగ్రెస్లో పోవాలంటే ముందు స్టెబిలిటీ చాలా అవసరం. ఒక స్టెబిలిటీ అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్, కుటుంబంలో కూడా గొడవలు అవుతుంటే మనం ఎప్పుడు ప్రోగ్రెస్ కాలేం. ఫ్యామిలీలో ఎప్పుడు అన్నదమ్ములు తన్నుకుంటుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా పైకి అభివృద్ధిలోకి రాలేదు కదా. కుటుంబ వ్యవస్థనే తీసుకుందాం. అట్లాగే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి ప్రధంలో పోవాలంటే అది స్టేబుల్గా ఉండాలి. అందరూ కలిసిమెలిసి
చక్కగా అందరూ ఒక మంచి అన్యోన్యంగా ఉన్నప్పుడు అది అభివృద్ధి పదంలోకి పోతుంది. తర్వాత ఒక్క నాయకుడు ఉండాలి తప్పకుండా. ఆ దశ నిర్దేశించిన మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చక్కగా ఆ దిశ బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏడేళ్ల నుంచి ఆ మార్గం బాగానే ఉంది, మళ్ళీ కొత్త మార్గం మనం ఎందుకు, కొత్త మార్గంలో ఎందుకు పోవాలి? మా నాయనగారు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి మార్గంలో నేను ప్రయత్నిస్తున్నా అంటే ఆ మార్గం బాగానే ఉంది కదా. ఆ మార్గం వల్ల నేను బాగానే ఉన్నా, కుటుంబం బాగానే ఉంది, మన దేశం కూడా బాగానే ఉంది. ఆయన చేసిన సంస్కరణలు కావచ్చు, ఆయన చూపిన మార్గం కావచ్చు, కొత్త మార్గం ఎందుకు, ఆ మార్గంలో పోదాం. అట్లాగే సీఎం గారు ఏదైతే ఈ ఏడేళ్ల నుంచి చేస్తున్నారో ఆ ప్రధంలో మనం వెళ్దాం. ఒక రాష్ట్రం సాధించడం అనేది ఎంత కష్టమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టం, ఒక పెళ్లి చేయడం ఎంత కష్టం. మనకందరికీ అంటే ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకందరికీ ఇది మనిషి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది అనుభవమైన విధమే. ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టమైన పని, ఎంతమంది ఆర్గనైజ్ చేయాలి, ఎంత కోఆపరేట్ చేయాలి. అట్లాగే ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమందితోని మనం పని తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది అది చిన్న విషయం కాదు. ఎంతమంది బలిదానంతో ఎంతమంది కష్టపడితే రాత్రనక పగలనక, అసలు అన్నిటికన్నా ముఖ్యం ఆ వీడియోస్ చూస్తుంటే ఇప్పటికి కూడా మనకు దుఃఖం వస్తుంది. సీఎం గారు ఆల్మోస్ట్ వాళ్ళు డెత్ బెడ్ మీద పడుకొని ఉన్నారు హాస్పిటల్లో, అన్ని ఏంటంటే ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టుకొని వైర్స్ అటు చూస్తున్నా కొద్దీ, ఆ మెడికేషన్ చూస్తున్నా కొద్దీ చాలా బాధ అనిపించింది. మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి పంట పొలం, తెలంగాణ బంగారు పంట పొలాన్ని ఏ కలుపు మొక్క రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. తెలంగాణలో ఎప్పటికీ ఫర్ ఎవర్ ఎవర్ ఎవరు అంటాడు మా మనవాడు, ఎవరెవరెవరు అంటాడు, ఎవరెవరెవరు టీఆర్ఎస్ఏ అంతే. ఇంకొక పార్టీ వచ్చే అవకాశం లేకుండా చేయాల్సిన కనీస కర్తవ్యం ఇది, మన ధర్మం, మనందరి ధర్మం ఇది. మనం అందరం దానికోసం కృషి చేయాల్సిందే. ఎవరి వంతు పార్టీ చిన్న వర్కర్ నుంచి మొదలుపెట్టే ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏంటంటే మనం గెలు శ్రీనివాస్ యాదవ్ని గెలిపించుకోవాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంది. దానికోసమనే నేను ఆల్ ద వే ఇక్కడికి వచ్చినాను. శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, మన క్యాండిడేట్ గురించి చెప్పాలంటే, స్టూడెంట్స్ యూనియన్లో ఎక్కడ ఎవరు చూసినా నాకు పరిచయం లేక లేరు. ప్రతి స్టూడెంట్ యూనియన్ లీడర్ నాకు తెలుసు. అట్లాగే శ్రీనివాస్ గురించి కూడా నాకు బాగా తెలుసు. మంచి అభ్యర్థి, మంచి యువకుడు, మంచి ప్రావీణ్యం ఉన్న సబ్జెక్ట్ మీద బాగా పట్టున్నవాడు, సేవాధర్మం ఉన్నవాడు. నిన్ననే మన జిందగీలో తెలంగాణ పేపర్లో మనం చూసినాము వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడ్డది అంటే, భర్త పార్టీలో తిరుగుతున్నప్పుడు ఇల్లు గడపడం ఎట్లా, ఆ భార్య ఎంత త్యాగం చేస్తే ఈ అబ్బాయి ఈ స్థాయికి రాగలిగినాడు. మంచి లీడర్ కనుకనే మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ అబ్బాయిని మన క్యాండిడేట్గా నిలబెట్టినాడు. మనం అందరం ఆయనను సపోర్ట్ చేసి తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత నేను తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. గట్టి గంటలేరు, ఇంకా కావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు.